లో నేను జడ్జి గా ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అతను లైసెన్స్ లేకుండా కార్ నడుపుతున్న కేసు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అవగాహన ఉంది 3000 4000 కార్ల తోటి లక్షల మంది జనాల తోటి ఒక ప్రస్థానంలాగా సాగిన పాదయాత్ర మీరు మాత్రం చేయొచ్చండి భూములు ఇచ్చి వాళ్ళ గుట్టును కోల్పోయి రోడ్డు మీద ఈ రోజు అనాథరుగా ఉన్నటువంటి రైతుల పాదయాత్రలు చేసుకుంటే ఇన్ని ఆంచల ఇది సమంజసమేనా ఇది ప్రజాస్వామ్య బద్ధమేనా మీకు ఒక చట్టం రైతులకు ఒక చట్టమా మీరు మాత్రం పాదయాత్ర చేసుకోవచ్చు మిగతా ఎవరు పాదయాత్ర చేయకూడదా గుర్తుపెట్టుకోండి జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీల పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులందరూ నాకు తెలిసి రోజు లెక్క పెట్టుకోండి మీకు ఇదే మీకు లాస్ట్ అధికారం చరిత్ర ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు మీ పార్టీలో కాంగ్రెస్ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతరించబోతుంది గుర్తుపెట్టుకోండి అమరావతి రైత ఉసులు మీకు తగలబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్ప కూలబోతుంది అమరావతి రైతుల పాదయాత్రకి జేవీ భారత్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేస్తుంది పాదయాత్రను ఈ రోజు ఆపిన మా మనసులో ఉన్నటువంటి బాధన మాత్రం మీరు ఆపలేరు అది నిరంతరం 1000 మైళ్ళ దూరంతో పరిగెడతానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాపం మిమ్మల్ని ఊరికే పోబట్టదు కాబట్టి రాష్ట్రంలో తరాచిక పాలన జరుగుతున్న కారణంగా మా బిడ్డల ఇంట్రెస్ట్ కోసం మేము రాజకీయంగా తర్వాత ఎలా ప్రయాణం చేస్తామో ఏమో తెలియదు కానీ ప్రాథమికంగా ఇప్పటికిప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని అయితే కోరుతున్నా నేను మహాకూటమిలో మా రాజకీయ దీంట్లో మీరు కూడా మా పార్టీ కూడా భాగస్వామ్యం అయిన కారణంగా ఇక రాబోయే కాలంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్లో నాన్ పొలిటికల్ చేసి ఒకటి ఏర్పాటు చేయాలని నేను ఒక సూచన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు 2-3 రోజుల్లో దీని విధి విధానాలు ఏంటి మనం ఖచ్చితంగా ప్రజలకు వివరిద్దాం శ్రావణ్ గారు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఒక నాన్ పొలిటికల్ చేసి ఏర్పాటు చేద్దామని ఆయన ఇచ్చినటువంటి సూచన అంగీకరించారు 4-5 రోజుల్లో ఈ నాన్ పొలిటికల్ చేసి మీద ఒక విధానమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది దానికి ఎవరు చైర్మన్ గా ఉంటారు ఎవరు కో చైర్మన్ గా ఉంటారు అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఒక ప్రకటన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ నిజంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది ఒక 1 అవర్ ఆయన నాకు పర్సనల్ గా మాట్లాడి సమయం ఇచ్చారు చాలా అంశాల మీద చర్చలు జరిగినాయి ఈ చర్చలు సౌహృదయ వాతావరణంలో జరిగినాయి భవిష్యత్తులో లాంగ్ రన్ లో మనం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక మాట చాలా మంచి మాట చెప్పారు అలాంటి మాటని గౌరవిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా రాబోయే కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం మీద పనిచేయడానికి మహా ఈ రాజకీయ పోరాట కమిటీలో ఉన్న సిపిఐ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు జేవీ భారత్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇంకా కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని చేస్తున్నా నేను బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కూడా కోరుతున్నా వారు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి మీరు ఈ రాష్ట్రంలో మీకు ఎందుకు ఓటేయాలి అంటే సమాధానం లేదు మీ దగ్గర మీకు ఎందుకు ఓటేయాలి అంటే అదేదో చూపిస్తారు అవన్నీ దేనికి ప్రజా పోరాటాలు చేయండి ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయకుండా మీకు ప్రజల భద్రత ఎక్కడి నుంచి దొరుకుతుంది కేవలం ఒక పాలసీని అడ్డం పెట్టుకుని ఏదో రాష్ట్రంలో 34 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న కనీసం ఒక ఎమ్మెల్యే సీటు గెలవలేకపోయినారు మీరు మీరు ఈ పోరాటాలు ఎప్పటికైనా సరే భాగస్వామ్యులు కండి ప్రజలతో మమేకం అవ్వండి ఇంకో పార్టీ పెట్టే మీటింగ్కి రారు ఇంకో పార్టీ పెట్టే కార్యక్రమాలకు రారు మీకు ఒక ఎజెండా ఉండదు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం దయచేసి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద చాలా దాడులు జరుగుతున్నాయి బీఎస్పీకి సంబంధించి మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా నీలి జెండాలు ఉన్నాయో అవన్నీ ఒక గొడుగు కిందకు రావాల్సిన ఆవశ్యకత ఉంది ప్రజలతో మమేకం అవడానికి మీరు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంటే ఈ భాగస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలని ఆహ్వానించినట్టుగా నేను ఈ రాజకీయ పక్షంలో ఒక భాగస్వామిగా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాను వారందరితో అక్కడ కలిసి నిజంగా బీఎస్పీ ప్రజలతో ఉంది ప్రజా అభీష్టం మేరకు ఉంది బడుగు బలహీన వర్గాల కోసం ఉంది అనుకుంటే ఈ పోరాటంలో భాగస్వామ్యులు కండి లేదు మాకు అవసరం లేదు మాకు ఓట్లు అవసరం లేదు ప్రజల కష్టాలు అవసరం లేదు ప్రజల బాధలు అవసరం లేదు మేము కేవలం ఐడియాలజీతో నడుస్తాం మేము ఎవరితోటి నడవమంటారా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్టం నేను ఆ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా మీరు విధానపరమైనటువంటి నిర్ణయాలు లేని పార్టీలో కొనసాగడం కంటే
బాబా సాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో రేపొద్దున రాజ్య అధికారం చేకిచ్చుకోగలిగిన పార్టీలో కొనసాగడానికి మీ నిర్ణయం తీసుకొని ప్రతిక్రమకంగా ఈ ప్రజాస్వామ్య పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని ప్రతి నాయకుడిని ప్రతి అమ్మని ప్రతి తమ్ముని కోరుతున్నా. థాంక్యూ సో మచ్. విలేకరులందరికీ కూడా వచ్చినందుకు సంతోషం. ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్. చంద్రబాబుతోనే కలిసి ఉద్యమాలు చేస్తారు.